అందరికీ నమస్కారం అండి ఈరోజున ఈ వీడియోలో వైకుంఠ ఏకాదశి విశిష్టత మరియు వైకుంఠ ఏకాదశి రోజు ఏం చేసినా చేయకపోయినా ఈ ఒక చిన్ని కథను వింటే మనకి జన్మజన్మల పాపాలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి అయితే ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఆచరించవలసిన విధులు శేషతల్పం మీద సేనించే విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలు వైకుంఠానికి తరలి వెళ్ళే సందర్భం ఈ వైకుంఠ ఏకాదశి భక్తులందరికీ పరమ పవిత్రమైన ఈ రోజున భక్తులు ఆచరించవలసిన విధుల గురించి పెద్దలు ఈ విధంగా చెప్తున్నారు పూజ ఏం చేయాలంటే వైకుంఠ ఏకాదశి రోజున పొద్దున్న అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం నదీ స్నానం అందరికీ సాధ్యమైతే చేసి లేదంటే ఇంట్లో మాత్రమే తలస్నానం చేసి స్నానానంతరం పూజ గదిని శుభ్రం చేసుకొని తోరణాలతో అలంకరించుకొని ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ప్రశస్తమైన తిది కాబట్టి ఆయన ప్రతిమను కొలువు చేసుకొని విష్ణుమూర్తికి కలసం పెట్టే ఆచారం కూడా కనపడుతోంది కాబట్టి ఎర్ర రంగు పువ్వులతో పాటుగా హరికి ప్రీతిపాత్రమైన తులసి దళాలతో స్వామిని పూజించుకోవాలి అయితే పొద్దున్న పూట అంటే పొద్దున్న ఉదయం పూట పూజ చేసుకోలేని వారికి సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల మధ్యలో ప్రదోష సమయంలో కూడా ఈ విధ ఈ విధంగా పూజ చేసుకుంటే కొన్ని కోట్ల జన్మల పాపాలు తొలగిపోతాయని చెప్పి మన పురాణాలు పండితులు చెప్తున్నారు ఈ రోజున విష్ణుమూర్తిని వైకుంఠ ద్వారం వద్ద దర్శించుకున్న మైదు మధు కైటబులనే రాక్షసులకు శాప విమోచనం కలగడంతో తమలాగానే వైకుంఠ ద్వారాన్ని పోలిన ద్వారం ద్వారా హరిని దర్శించుకునే వారికి మోక్షం కలగాలని వారు కోరుకున్నారంట ఉత్తర దిక్కు జ్ఞానానికి సూచన కాబట్టి ఇహలోకంలో కొట్టుమిట్టాడుతున్న తమ మనసుకు పరిపక్వత కలిగించమంటూ ఆ భగవంతుడిని వేడుకోవడం ఈ ఉత్తర ద్వారా దర్శనంలోని ఆంతర్యంగా కనపడుతోంది కాబట్టి ఒకవేళ గుడికి వెళ్ళడం కుదరకపోతే ఆందోళన చెందకుండా ఉన్న చోటునే హరిని ధ్యానించుకుంటూ తనలోని అజ్ఞానాన్ని తొలగించి శాశ్వతమైన శాంతిని ప్రసాదించమని వేడుకోవాలంటూ పెద్దలు సూచిస్తున్నారు ఏకాదశి రోజు జాగరణ భగవన్ నామస్మరణతో కూడిన జాగరణ చేయాలి ఇలా జాగరణతో మనసుని ఉపవాసంతో శరీరాన్ని అదుపు చేసుకొని శ్రీహరి ధ్యానంలోకి మరల్చడమే ఏకాదశి వ్రత ఉద్దేశ్యం అందుకనే లౌకికమైన ఆలోచనలు వేటికి తావివ్వకుండా కేవలం హరినామ స్మరణ మీదే లగ్నం చేసి మనసుని ఈ కాలంలో బ్రహ్మచర్యాన్ని పాటించి ఇలా నిష్టగా ఏకాదశి వ్రతాన్ని చేసిన వారికి ఇహపర శాంతి లభిస్తుందని చెప్పేందుకు ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి పూర్వం సుకేతుడు అనే రాజు వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి సంతానాన్ని పొందాడు కాబట్టి ఈ ఏకాదశినే పుత్రదా ఏకాదశి అని కూడా పిలుస్తున్నారు ఈ ఏకాదశి రోజు ఇలా ఎవరైతే ఆచరిస్తారో వారికి విష్ణుమూర్తి స్వయంగా అభయాన్ని ఇచ్చాడు వారికి ఎటువంటి ఎటువ ఏ విధమైనటువంటి ఆర్థికపరమైన సమస్యలు కానీ అప్పుల రుణ బాధలు కానీ బాధించవని భార్యాభర్తల అన్యోన్యానికి ప్రతీకంగా లక్ష్మీనారాయణలు సూచిస్తారు కాబట్టి ఆ లక్ష్మీనారాయణలు వేడుకోవడం వలన ఆ లక్ష్మీనారాయణల పూజ చేయటం వలన భార్యాభర్తల అన్యోన్య దాంపత్యం లభిస్తుందని మరియు ఈ రోజున ఏకాదశి రోజున ఈ ఈ విధంగా పూజ చేస్తే ఇరవై నాలుగు ఏకాదశులు కూడా ఈ విధంగా ఆచరించినంత పుణ్యం వస్తుందని మన పురాణాలు చెప్తున్నారు మరియు సాక్షాత్తు శ్రీ విష్ణుమూర్తి నారద మహామునికి చెప్పిన సందర్భాలు కూడా మన పురాణాల్లో కనపడుతున్నాయి చూశారు కదండి ఈ విధంగా ఈ ఏకాదశి రోజున ఆచరించి అద్భుతమైన ఫలితాలను పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు నమస్తే